సొసైటీ నుంచి పంట డబ్బులు ఇంకా రాలేదు. చేతికి అందుగానే పంపిస్తా, సరేనా? మీ అక్కయ్యరా? హలో. ఏంటి తమ్ముడు ఊరికి వెళ్ళిపోతున్నాడంట? ప్రభు ఫోన్ చేసి చెప్పాడు. అవునమ్మా, ఏదో ముఖ్యమైన పని ఉందంట. తిరునాళ్ళు 2 రోజుల్లోనేగా, ఇప్పటికిప్పుడే వెళ్ళాలా? పిల్లలు సినిమామని చూడాలంటున్నారన్నయ్య. ఏంటి నీ గోళ? ఆడేదో ముఖ్యమైన పని ఉందని చెప్తుంటే ఎలా ఆపేయమంటావా? ఒక్క నిమిషం ఉండు. రేయ్, మీ అక్కయ్య ఫోన్ నీకు ఇమ్మంటుంది. మీ వదిన్ని నర్సింగ్ సంగతి చెప్పొద్దు. తిరునాళ్ళకు ముందు లేని పని గొడవలు ఎందుకు? ఇదిగో ఒక్క నిమిషం ఇస్తున్నా. ఉన్నారు 2 రోజులు ఉండిపోవచ్చు కదరా, చాలా రోజులైంది నిన్ను చూసి. చాలా పనులు ఉన్నాయి. సరేరా, ఇంటర్వ్యూకి పోతున్నావని అన్న చెప్పాడు. ఏదో ఒక ఉద్యోగం వస్తే బాగుంటుంది. డబ్బులు సర్దలేక అల్లాడుతున్నాడు రా అన్నయ్య. నీకు ఉద్యోగం వస్తే కొంచెం బయటపడతాడు. సరే, జాగ్రత్తగా వెళ్ళు. అన్నకి నేను సాయంకాలం బస్సుకు వస్తున్నానని చెప్పు. సరే అక్క, చెప్తాను. బస్సు వచ్చింది, ఉంటావా? సరే, అడిగాను చెప్పు. కూర్చో. ఇదేది మనసులో పెట్టుకోకయ్యా, ఏం జరిగినా అన్నయ్య నేను ఉన్నాను. బాగా చదువుకోయ్యా, బాగా చదువుకో. నువ్వు నేరుగా ఇంటికి పో, తాగిలి గురించి కొడకూడదు. పోరా, నేను చర్చికి పోతున్నా. జాగ్రత్త అయ్యా. రే దేవ అన్న, పావురాలకు నీళ్ళు పెట్టు. సరే అన్న, మర్చిపోవద్దు. నువ్వేనా దేవకుమారు? అవును సార్. నేను హెక్కాన్ షేవులు మాణిక్యం. సొంతూరు పడాలి కదా? అవును సార్. ఎవరెవరు ఉంటున్నారు నీతో? నేను ఇంకో అన్న ఉంటున్నాను సార్. తను విజయవాడ వెళ్ళాడు. ఎందుకు? ఒక చిన్న వెరిఫికేషన్. నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి సార్. నా ఫోన్ ఇవ్వండి సార్. అదే జాగ్రత్తగా ఉంది, నేనేం కొట్టేయలే కానీ ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. ఎందుకు వల్ల నన్ను ఇక్కడ ఉంచారో తెలియదు అన్న. నువ్వే హెల్ప్ చేయాలి ప్లీజ్ అన్న. నీతో ఎవరైనా మాట్లాడారా? అన్న, ఇన్స్పెక్టర్ గారు మాట్లాడారు. ఈ విషయాలన్నీ నీకు ఎందుకు అని అడిగారు. సరే, ఎవరెవరు ఉంటున్నారు నీతో అని అడిగారు. పిటిషన్ మీద సైన్ పెట్టమని అడిగారు. ఎందుకన్నా? నువ్వు సంతకం పెట్టావా? నేను పెట్టనని చెప్పానన్నా. మీరే హెల్ప్ చేయాలన్నా ప్లీజ్ అన్న. ఊరుకోరా, నేనున్నాను కదా. భయపడకు, సరేనా? నీకేం కాదు, అన్నతో నేను మాట్లాడొస్తా. సరే సార్.